Very good morning, friends. So today we have Mr. Narasimha Reddy garu coming live from Bhuvanagiri. Before we get started, I'd like to just mention in a few words about Narasimha Reddy garu. When I mention the word politics, it reminds us of business being extravagant or being corrupt, and there are a long list of such words, basically all adding up to an inconvenient truth, that is, politics and morality don't go hand in hand. But just like everything else in nature, generalizations always come with exceptions. And today, amongst us, we have Narasimha Reddy garu, who is an exception to this sort of definition. So simplicity has always been his mantra. And he, despite being a two-time MLA from Bhuvanagiri, he always maintained a very low profile and a very down-to-earth, attitude. So we are indeed very delightful to have him on the show today, sir. A very warm welcome to the show, sir. Meeru unnara, sir? Sir, meeru mee gurinchi online information chustu unte dantlo meer first panchayat leader laga elect ayyaru ani cheppi undindi. కొద్దిగా దాని వివరాలు మా లిసనర్స్ తో షేర్ చేస్తారా సార్? అంటే మీరు మీరు పంచాయత్లో ఎప్పుడు కంటెస్ట్ చేశారు, అసలు కంటెస్ట్ చేయాలన్న ఉద్దేశం మీకు ఎలా వచ్చింది, అండ్ బికాజ్ ఆ టైంలో మరి పాలిటిక్స్ ఎంత యాక్టివ్గా ఉందో, యంగ్స్టర్స్ ఎంత ఇన్వాల్వ్డ్గా ఉన్నారో పాలిటిక్స్లో మనకి తెలియదు, అంటే అట్లీస్ట్ ఈ జనరేషన్కి తెలియదు. సో మీరు కొంచెం దాని గురించి వివరాలు షేర్ చేస్తే మా లిసనర్స్ కి వింటున్నందరికి బాగుంటుంది. నేను నాకు ఏ ఇజాబ్ తెలియదు, అంటే నాకే కమ్యూనిజం ఆర్ సోషలిజం ఆర్ ఎనీథింగ్, రైట్? నేను ఒక రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన. మా అన్నయ్య అప్పుడు ఆ రోజుల్లో ఆర్య సమాజ్ నుండి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండు, తర్వాత అప్పటి సాయుధ పోరాటంలో పనిచేసింది మా పెద్దన్నయ్య. ఆయన ప్రభావంతో మా ఇద్దరు సిస్టర్స్ కూడా పార్టీని పనిచేసిండు. అయితే అప్పటికి నేను చాలా చిన్నపిల్లవాడిని, చిన్న ఆ రోజుల్లో, కనుక నాకు దాని గురించి నేను పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన కనుక మొదటి నుంచి ఏమిటంటే కొంచెం ఈ కరప్షన్కు వ్యతిరేకంగా ఉండాలి, తర్వాత శ్రమకు తగ్గ ఫలితం ప్రతి వానికి దొరకాలి అనేది ఒకటే నా ప్రిన్సిపల్ గా నాకు మైండ్ మేకప్ చేస్తున్నా. ఆ విధంగా నేను 12th పాస్ అయిన తర్వాత, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఊరికి వచ్చినాక విలేజ్ లో యూత్ బెటర్ సోషల్ యాక్టివిటీస్ చేసేవాడిని. 63 ఆ ప్రాంతం, అంటే లైక్ ఏంటంటే రాత్రిపూట చేతబావులు అప్పుడు, అంటే మంచినీటి కోసం చేతబావులు చూడటం, వీధులు శుద్ధం చేయటం, ఇట్లా కార్యక్రమాలు అన్ని సోషల్ వర్క్ చేసేవాళ్ళం. అయితే ఆ విధంగా యూత్ క్లబ్ యాక్టివిటీస్ ఉండే, ఈ లోగా 64 ఎలక్షన్స్ వచ్చినాయి లోకల్ బాడీస్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి లోకల్ బాడీస్. ఆ ఎలక్షన్ లో ఏంటంటే అందరూ నన్ను నిలవడం అని చెప్పి అన్నారు. నేను కాంటెస్ట్ అంటే నామినల్ కాంటెస్ట్ ఉండే, సర్పంచ్ మెంబర్ తొందర నినామినస్ చేయను, తర్వాత సర్పంచ్ అయినా 64 అనే ఐ వాజ్ సర్పంచ్ గ్రామ పంచాయతీ. సో అప్పుడు మీ ఏజ్ 24 ఇయర్స్? అప్పటికి 22 or 23 ఉంటుంది అంటే. ఐ సీ, ఓకే. 20, 21, 22 ఆ ప్రాంతంలో ఉంటది. ఐ సీ. అయితే 64 లో నేను సర్పంచ్ ఎలక్ట్ అయినా, అయినాక 69 లో తెలంగాణ, అప్పుడు ప్రత్యేక తెలంగాణ మూమెంట్ బాగా విస్తృతంగా ఉన్న రోజుల్లో దాన్ని బాగా ఆర్గనైజ్ చేసినాం. నేను అప్పుడు తెలంగాణ ప్రజాసమితికి తాలూకా సెక్రటరీగా ఉండి
ఆ విధంగా అప్పటి ఉద్యమాలన్నిటికీ మొత్తం మీద మా జిల్లాలోనే ఒక క్రమశిక్షణతో నడిపించే అవకాశం నాకు దొరికింది ఆ తర్వాత 70లో మళ్ళీ సమితి సర్పంచ్ ఎలక్ట్ అయినాక సమితి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా మన పంచాయత్ సమితి అది పంచాయత్ సమితి అంటే ఒక తాలూకాకు ఒకటి ఉండేది అప్పుడు 47 గ్రామ పంచాయతీలు కలిపి ఒక సమితి అందరు అప్పుడు దానికి సమితి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా అది ఎలక్ట్ అయినప్పుడు కూడా నేను డబ్బులు పెట్టి ఎలక్ట్ కాలేదు నేను అలా చెప్పింది ఏంటంటే మీరు ఇంటర్వ్యూ చూసి అడుగుతున్నట్టున్నారు అలా ఏంటంటే నేను గెలిచిన తర్వాత ఒక పూట భోజనం అన్న పెట్టవా అంటే భోజనాలు పెడితే నాకు 260 రూపాయలు ఖర్చు అయినాయి నేను చెప్పిన ఏది నేను యాజ్ ఎ సమితి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినాక ఆ తర్వాత 6 ఇయర్స్ తర్వాత అది పోయినాక 1 ఇయర్ కు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి దానికి కాంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గెలిచాం తర్వాత 83లో కూడా అంత తెలుగుదేశం ఉన్నప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పక్షాన్నే కాంటెస్ట్ చేసి గెలవటం జరిగింది ఆ విధంగా ఒక టర్మ్ 2 టర్మ్లు ఏమో ఇది ఎమ్మెల్యే శాసనసభ్యునిగా ఉన్నా ఒక 6 ఏళ్ళు ఏమో సమితి ప్రెసిడెంట్ చేసినాం 6 ఏళ్ళు సర్పంచ్ చేసినాం తర్వాత ఏమంటే ఈ రాజకీయాలలో కొంచెం ఈ డబ్బు ప్రాబల్యం పెరగటం వల్ల పోవద్దు అనుకుని పోలేదు అది కానీ అప్పటి నుంచి ఇప్పటికైనా నేను ఓట రాజకీయాలకు పోలేదు కానీ ప్రజా సమస్యల మీద నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము మీరు ఒక విషయం బాగా చెప్పారండి మీరు చిన్నప్పుడే మీకు అభిప్రాయం ఏర్పడింది మీ మనసులో అసలు కరప్షన్ జోలికి వెళ్ళకూడదు తర్వాత ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత ఫలితం రావాలి అన్నది విషయాలు బాగా చాలా బాగా చెప్పారు ఆ ఆలోచన మీలో ఎలా వచ్చింది అంటే మీ ఫ్యామిలీలో ఇన్ఫ్లుయెన్స్ చూసా లేకపోతే ఇంకేదన్నా ప్రభావం ఇంకెవరన్నా అలా మిమ్మల్ని అలా ప్రభావితం చేశారా మా ఫ్యామిలీ మొత్తం అప్పటికే నాకంటే పెద్దోళ్ళు మా పెద్దక్కయ్య ఆమె అప్పటికే ఆమె ఆ రోజుల్లోనే జాలనా జైల్లో ఉండొచ్చింది మా బావగారు కూడా సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళే మా చిన్న బావ ఎస్వికే ప్రసాద్ అని ఆయన కమ్మ కేమ్ ఫ్రమ్ గుంటూరు ఆ రోజుల్లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజ్ చేసేది అతను వరంగల్ పార్టీ సెక్రటరీ ఉండే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండేది వాళ్ళ ఇంట్లో ఉండి నేను చదువుకున్నా అయితే మా బావగారు 67 లో ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ అయ్యింది చెన్నూరు నుంచి జనగాం సలహా చెన్నూరు నుంచి ఆయన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత నా మీద ఉండే దాంతో ఏంటంటే ఆ విధంగా నాకు ఆ విధమైన భావాలు ఏర్పడ్డాయి ఎస్పెషల్లీ అప్పుడు గ్రామాలలో అప్పుడు ఉండే కరప్షన్ అన్ని చాలా తక్కువ ఉండేది పటువారీ రకం వసూలు చేసినప్పుడు ₹100 2 రూపాయల ఖర్చుల కింద అడిగేది అదే మేము పెద్ద అసహించుకునే వాళ్ళం ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే దాన్నే వ్యతిరేకించే వాళ్ళం అప్పుడు ప్రజలు కూడా దాన్ని సంతోషించేవాళ్ళు అసలు ఆ విధంగా తర్వాత ఏంటంటే కూలీలో కూలీ సరిగేయాలని కొద్ది కూలి పెంచాలని ఈ పాలేర్లు వీళ్ళు ఉంటే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాలని ఇట్లా అసలే చేసేవాళ్ళం ఆ విధంగా నాకు ఆ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చింది తర్వాత భూములు ఉన్నా కానీ ఏమనంటే వీధ ప్రజలకు చెందాలని భూములన్నీ ప్రభుత్వ భూములు కానీ ప్రజల భూములన్నీ చెందాలని చెప్పి నిర్ణయం తోటి మనం పనిచేసుకుంటూ వచ్చినాం ఆ క్రమంలోనే నేను అడిగిన అప్పటికీ నాకు ఎంత పెద్దవాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా మా ఊరిలో 4 పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఆ రోజుల్లో చిన్నగా ఈ మనీ లెండింగ్ చేసేవాళ్ళు 4 అంటే జేఆర్ నాథ్ రెడ్డి వాళ్ళు ఇద్దరు పద్మశాలి ఉండేది గౌడ్ ఉండేది కానీ వాళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఉండేది మిగతా వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు కూడా అయితే వద్దు ఉండేదనే ఉండేది అట్లా ఆ విధంగా వాళ్ళు చేసిన సపోర్ట్ తోటే వాళ్ళు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన మారల సపోర్ట్ తోటే నేను 9 ప్రజాప్రతినిధి మరోసారి కూడా 5 ఏమో కానీ ఎందుకో క్రాంతి చెప్పలే రాజకీయాలలో అప్పటి తర్వాత నేను ఎప్పుడో ఈ ఎలక్షన్ ఓట్ల రాజకీయాలకు పోలేదు నేను వేరే పార్టీలో కూడా చేరలేదు ఇప్పటికేంటంటే ప్రజా సమస్యల మీద మాత్రం ఎప్పటికీ
ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎస్పెషల్లీ ఈ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా నేను చాలా తీవ్రంగా పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 1998 అనుకుంటాను ఎలక్ట్రిసిటీ బోర్డును డివైడ్ చేస్తాం, దాన్ని మూడు కంపెనీలుగా చేస్తాం అన్నప్పుడు చాలా తీవ్రమైన పోరాటమే చేసినాం. ప్రజా సమస్యల మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో స్పందిస్తూనే ఉన్నాము. ఎక్కడన్నా మీద వాళ్లకు అప్పటి పోరాట ఫలితంగా వచ్చిన చట్టాలు 38E ఉన్నది, మన ఈ ప్రొటెక్ట్ అటెండెన్స్ రైట్స్ ఉన్నాయి. వీటి కాల ఎక్కడన్నా ఎవరికైనా దొరకకపోతే ఇప్పటికీ నా సాయశక్తిలో వాళ్ళకు సహాయపడేటందుకు ప్రభుత్వ ఉద్యోగుల పైన ప్రెషర్ వేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత తెలంగాణ కావాలని మొదటి మేము 69 అన్నాం, ఇప్పుడు కూడా అంటనే ఉన్నాం. కానీ నేను ఏ పార్టీలో చేరలేదు. ప్రజా చేతి కానీ ఒక వేదిక ద్వారా అనేక విషయాల మీద ఎప్పటికీ స్పందిస్తూనే ఉన్నాం. వెరీ వెరీ గుడ్ సార్, వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఓకే, ఇంకొక విషయం, ఇప్పుడు మీరు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 1964 మీరు కంటెస్ట్ చేసి గెలిచారు. అప్పటి గ్రామ పంచాయత్ కి ఉన్న ఇప్పుడు మనకి అథారిటీస్ కానివ్వండి, లేకపోతే అక్కడ మనం చేయాలనుకున్న డెవలప్మెంట్ వర్క్ కానివ్వండి, దాని మీద పంచాయత్ కి మంచి ఒక పట్టు ఉండేది. పంచాయత్ ఇలా చేయాలనుకుంటే వాళ్ళకి చేసే అధికారం ఉండేది, చేయడానికి కావాల్సిన డబ్బు ఉండేది, రిసోర్సెస్ కూడా ఉండేవి ఆ టైంలో. అప్పటికి ఇప్పటికి గ్రామ పంచాయత్ ఉన్న పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మీరు ఎలా అది ఇంప్రూవ్ అయిందంటారా, లేకపోతే ఇంకా ఇదైపోయింది అంటారా? లేదు, అప్పుడు కూడా అధికారాలు ఏం చేయకుండా, అధికారాలు కొత్తగా ఏం చేయకుండా, ఇప్పుడున్న అధికారాలు కూడా లేవు అప్పుడు. ఆ రోజుల్లో డబ్బు కూడా ఇంకా లేకుండా, కాకపోతే ఏంటంటే ఒక గౌరవ భావం ఉండేది. ఏది ఒక పెద్ద మనిషి అనే గౌరవ భావం ఉండేది. దాంతో ప్రజల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టే వాళ్ళం. తర్వాత అప్పుడు ఏంటంటే మీకు ఒక రాజకీయ నాయకులకి, అంటే నేనే ప్రజాప్రతినిధి అనుకోరు సర్పంచ్గా, కానీ ఇప్పుడు కుల పెద్దలు కూడా ఉండేవాళ్ళు. ఆ కుల పెద్దలలో ఒక్కొక్క కులంలో ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, ఒక్కొక్క వంశానికి ఒకరని. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఒక పైసా ఆశించకపోయారు. విచిత్రమైన పరిస్థితి అసలు. ఏమన్నా అంటే కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఇతను వచ్చినాకనే ఇతను ముందు కూర్చుండబెట్టి మిగతా వాళ్ళకి భోజనం పెడతారు. అతను అందరితో పాటు ఇతను భోజనం పెడతారు, కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏదో డబ్బు సంపాదించాలనేది లేకుండే. కాకపోతే వాళ్ళ దాంట్లో ఎవరైనా ఎక్కువ ఖర్చు పెట్టినా ఏదైనా తప్పు జరిగినా ఇతను దాన్ని నివారించడానికి ప్రయత్నం చేసేవాడు. ఏంటంటే రేపు పొద్దుగాల నన్ను అడుగుతారు కదా ఎవరన్నా, నన్ను అడుగుతారు, ఐఎమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని, ఇంత ఇట్లా కాకూడదు, ఈ అన్యాయం జరగకూడదు, లేకపోతే ఇది ఎక్కువ ధర ఎక్కువ కాకూడదు అని అతను పోరాటం చేసేవాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పెద్ద మనిషి అని అనుకునేవాడు, వాడు కుల పెద్ద కావచ్చు లేకుంటే ఎలక్టెడ్ పెద్ద కావచ్చు, ఎవరైనా సరే వానికి అకౌంటబిలిటీ ఉండేది. ఐఎమ్ రెస్పాన్సిబుల్, నేను రేపు జవాబుదారిని అనే భావం ఉండేది. ఆ భావంతో ఏంటంటే అప్పుడు బాగా కార్యక్రమాలు జరిగేది, అవసరం అనుకుంటే ప్రజలు కూడా సహకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికి అకౌంటబిలిటీ లేకుండా పోయింది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అకౌంట్ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి, కోట్లాది రూపాయలు వస్తున్నాయి. ఏదో రోడ్డు వేస్తున్నాం, రోడ్డు మీద బీటీ వేసినాం, నల్లాలు వేసినాం, ఊరిదే సిమెంట్ రోడ్లు వేసినాం అని అంటే ఇది కాదు కదా, ఇది అభివృద్ధి కార్యక్రమం కాదు కదా, ఇది జరగాల్సినయే, ఇవన్నీ రొటీన్ గా జరగాల్సినయే. కానీ వీటితో పాటు సామాజిక పరిస్థితుల మీద కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటది. కానీ రాజకీయ పార్టీ దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ పార్టీలు ఆ విధంగా పోకుండా ఏమున్నా జనాకర్షణ నినాదాలతోటి, జనాకర్షణ జన వంచన ఏదైనా పేరుతోటి
చేసి ఎట్లన్నా పవర్ లో కూర్చోవాలనే దూరంలో ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాలు నడుస్తున్నాయి. అది అది మెయిన్ డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. చాలా బాగా చెప్పారు సార్. సమాజం పట్ల ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి, ఇప్పుడు స్వాతంత్ర రాకపూర్వం కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్ గానీ ఆర్య సమాజ్ గానీ, ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ అంత పరంగా లేదు, ఆర్య సమాజ్ గానీ వీళ్ళందరూ సామాజిక రుగ్మతలు తొలగించడం కోసం వివాహాలు, ఆర్య సమాజ్ వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు వాళ్ళ వాళ్ళ మందిరంలోనే పెళ్లి చేసేవాళ్ళు. ఆర్య సమాజ్ పెళ్లి కమ్యూనిస్ట్ పార్టీలు అయితే వాళ్ళు ఒక నాయకుడు వచ్చేది స్టేజ్ మీద ఊర్లో దొరికే 2 పూలు చెట్ల పూలు తెచ్చి దండలు చేయించి ఒక ప్రతిజ్ఞాపత్రం పెట్టి చదివించేవాళ్ళు, చదివించి వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా డిక్లేర్ చేసేవాళ్ళు. అంటే ఎందుకు సామాజికంగా ఏంటంటే ఈ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుంటే సోషల్ ఈవెంట్ ప్రకారం వీళ్ళకి వివాహం జరుగుతున్నది, దీని మీద ఆడంబరాల ఖర్చు పెట్టకూడదు, ఆడంబరాల ఖర్చు పెట్టి చేయకూడదు అనేది అప్పుడు పార్టీ సిస్టమ్ ఉండే. ఆ విధంగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పటికి వచ్చే వారికి ఏంటంటే అదో పెట్టకపోతే ఎట్లా, మాకు జీవితంలో వచ్చేది కదా ఒకటే కదా, అప్పుడు సరే 10 మంది కాలు మొక్క అయినా సరే ఎక్కడి నుంచి అయినా డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాలి అని ఇప్పుడు డెవలప్ అయింది. దీన్ని నివారణ ఎవరు చేయాలి, వ్యక్తులుగా నేను చేయలేను, ఆయా రాజకీయ పార్టీలు వీటి మీద విశ్లేషించుకొని విధానపరమైన మార్పులు చేయాలి. కాకపోతే ఎవరు ఆ డైమెన్షన్ లో ఎవరు ఆలోచిస్తలేరేమో అని నాకు అనిపిస్తుంది. రైట్ రైట్ సార్, నేను చాలా బాగా చెప్పారు సార్. మీరు మీరు చిన్నపిల్లలకి ఏమన్నా ఇలా మీ లైఫ్ స్టోరీస్ కానీ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసే అవకాశం ఏమన్నా కలుగుతుందా సార్? ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు చిన్నపిల్లలు కనుక వింటే దానికి ఖచ్చితంగా మీకు ఎలా మీ పెద్దవాళ్ళ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందో అలాగే చిన్నపిల్లలు కూడా మీ నుంచి ఖచ్చితంగా వస్తుంది సార్. అది నిజమే, కానీ నేను ఈ డైమెన్షన్ లో ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దృష్టికి వచ్చింది ఈ జనరేషన్ అందించాలని చరిత్ర ఉన్నది. అప్పుడు సాయుధ పోరాట తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం కానీ నిజాం పరిపాలన కానీ వాటి మీద నేను ఒక చిన్న బుక్లెట్ వేసిన, నిజాం నిరంకుశ పాలన స్వేచ్ఛ కోసం ప్రజల పోరాటం అని. అప్పుడు గ్రామీణ జీవితం ఎట్లా ఉండేది, గ్రామాలలో విద్య ఎట్లా ఉండేది, వ్యవసాయం ఎట్లా ఉండేది, వాటి మీద చిన్న బుక్లెట్ 40 పేజీల బుక్లెట్ వేసి 3 సార్లు ప్రింట్ చేయించిన. ఒకసారి కొండలక్ష్మణ్ బాపూజీ తోటి ఆవిష్కరింపజేసిన, 2 సార్లు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బుక్లెట్ లెక్క చేసినాం పాత చరిత్ర కానీ. తర్వాత ఈ 2003లలో ఏమో ఈ హైదరాబాద్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవతరణ సమతుల్యం అని ఒకటి పెట్టాం. పెట్టి హైదరాబాద్ స్టేట్ ఏర్పడినప్పుడు తెలంగాణలో ఏముండే, ఆంధ్రాలో ఏముండే ఒక కంపారిజన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది, అదో బుక్లెట్ చేసినాం. తర్వాత తెలంగాణ అంటే గోదావరి దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రదేశాలకు సాగునీరు తాగునీరు లేకుండా పోతున్న ప్రదేశాలకు గోదావరి జల దిక్కు అని ఇంకొక సో బుక్లెట్ వేసాం. ఈ విధంగా అంటే ఇరిగేషన్ మీద కానీ హిస్టారికల్ ఈవెంట్స్ మీద కానీ వీటి మీద 2-3 బుక్ వేసి పంపిణీ చేసినాము. అవి కాకుండా నా దృష్టికి వచ్చినవి మా దగ్గర భువనగిరిలో కూడా, భువనగిరిలో నేను చిన్నగా ఉన్నప్పుడు నక్కండాలమ్మ అని ఒక అమ్మాయి మర్డర్ అయింది పాప 11 ఏళ్ళు 10 అయితే. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ముస్లింస్ రేప్ చేసిందని పెద్ద ప్రచారం ఉండే, అమ్మాయి పేరు మీద ఉయ్యాల పాటలు బతుకమ్మ పాటలు అన్ని ఉండే పుస్తకాలు కూడా ఉండేవి. కానీ వాస్తవంగా ఏంటంటే ఆ అమ్మాయిని ముస్లింస్ చంపలేదు, ఇంకొక మున్నురాని చంపింది. ఆ తర్వాత ఆ అమ్మాయి దొరికింది, దొరికినాక మీకు ఫస్ట్ లేడీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆమెని అనుకుంటారు. ముషీరాబాద్ జైల్లో ఆమెను హ్యాంగ్ కూడా చేశారు, ఉరి శిక్ష చేయబడ్డది మనకి ఇక్కడ. అసలు సంఘటన మీద అది సంఘటన ఉండే, అది 50, 52, 53 or 54 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 70, 78 ఆ ప్రాంతంలో మా దగ్గర షకీల్ అబీ కేసు అని ఒకటి అయింది, పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేశారని.
ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత మన 2009 లో ఢిల్లీ లలిత అనే అమ్మాయిని మర్డర్ చేసి ముక్కలు ముక్కలు చేసి భువనగిరి టౌన్ చుట్టుముట్ట వేసింది. ఆ తర్వాత మీకు తెలిసే ఉంటది ప్రతీష అనే అమ్మాయి సినిమా యాక్టర్ అయింది, ఆమెది కూడా మర్డర్ అయింది. వీటి మీద భువనగిరి గుట్ట స్వాగతం అనే పేరుతో చిన్న బుక్లెట్ రాసి వేసాను. ఒక చిన్న బుక్లెట్ భువనగిరి గుట్ట స్వాగతం, వీటన్నిటి మీద చిన్న ఆర్టికల్ వేసినాం. ఈ హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలన అన్నది మీ దగ్గర అమెరికాలో కూడా ఆటన ఎవరో వాళ్ళు అడిగితే ఇచ్చిన ఇస్తే వాళ్ళు వాళ్ళకు వ్యాక్సిన్ వచ్చేది, నేను మర్చిపోయిన చాలా వరకు దాంట్లో ప్రింట్ కూడా చేసి ప్రింట్ చేశారు. నాకు అక్కడి నుంచి కూడా అప్పుడు 2-3 ఉత్తరాలు వచ్చినాయి. ప్రొఫెసర్ ఒక ఇంజనీర్ పాండరే అని ఉండేది ఆయన ఊరికే తర్వాత కాంటాక్ట్ లేకుండా ఆ విధంగా నాకు ఉండే భావాలు. తర్వాత ఇక్కడ లోకల్ గా ఎలక్షన్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రజలు ఎట్లాంటాయో ఏ విధంగా పోతే బాగుంటుంది అని నా అభిప్రాయాలు నేను చెప్పేది కానీ వాటిని పట్టించుకుంటాడు ఎవరు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కానీ చిన్న పిల్లలను ఈ పద్ధతిలో ఇప్పుడు జనరల్ గా అందరు ఏమంటారు అంటే నేను చేత కాని వాడిని అని అంటారు. చేతగా అంతరము నువ్వు సంపాదించుకోవచ్చు చేతగా అంతరం అని అన్నాక వాళ్ళకి ఏం చెప్తాను సార్. ఒక కాలర్ ఉన్నారు సార్ ఆన్లైన్, మీతో మాట్లాడాలని. శ్రీకాంత్ మీరు ఉన్నారండి లైన్ లో? శ్రీకాంత్ గారు సార్ నరసింహారెడ్డి గారు నమస్తే అండి. హలో నమస్తే శ్రీకాంత్, ఎట్లా ఉన్నావు? బాగున్నాను సార్, బాగున్నాను సార్. నేను లాస్ ఏంజలస్ నుంచి మాట్లాడుతున్నాను సార్, అమెరికా నుంచి సార్. మీరు నిజంగా మాకు చాలా ఆదర్శం సార్. అంటే యంగ్ పీపుల్ వీళ్ళందరికీ మీరు నిజమైన ఆదర్శవాది మీరు. సో మీరు చెప్పే ఇంటర్వ్యూ వింటున్నా అనమాట. కొంతమంది చేతగాని వాళ్ళు అంటున్నారు అలా అని అంటున్నారు. వాళ్ళు ఎవరైతే చేతగాని వాళ్ళు అని మిమ్మల్ని అంటున్నారో, సో దాన్ని బట్టే మన సమాజం ఎంత మారిపోయింది, మన సమాజం ఎంత అధోపాతాళానికి దిగజారిపోయింది అనేది తెలుస్తుంది మిమ్మల్ని చేతగాని వాళ్ళని అన్నవాళ్ళని. సో వాళ్ళ మీద జాలి పడుతూనే మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకున్నాను నరసింహారెడ్డి గారు. సో వెల్కమ్ సార్. ఇప్పుడు ఈ గత 20 సంవత్సరాల్లో ఈ చెడ్డ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయి వాళ్ళందరూ ఒక తట్టు మీదకి వచ్చేసి ఈ రాజకీయంలోకి వచ్చేసి రాజ్యం వెళ్తున్నారు. మీ దృష్టిలో ఇప్పుడు ఎవరన్నా మంచి వాళ్ళు రాజకీయంలో ఉండటం మీ కళ్ళారా మీరు చూస్తున్నారా? అంటే మంచి రాజకీయం చేసేవాళ్ళు మీకు ఎవరన్నా తారసపడుతున్నారా? వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా చెప్పగలుగుతారా? కొన్ని మంచి కార్యక్రమాలు చేసే మంచి రాజకీయ నాయకులు, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పగలుగుతారా? ఎందుకంటే మంచి వాళ్ళ సమీకరణ కూడా జరగాలి సార్. చెడవాళ్ళ చెడు సమీకరణ చాలా వేగంగా జరుగుతుంది, మంచి సమీకరణ జరగలేకపోతుంది. ఎందుకంటే మంచి వాళ్ళందరికీ భావజాలాలు ఇవన్నీ వేరుండటం వల్ల వాళ్ళు కలవలేకపోతున్నారు. కానీ మీకు అలాంటి ఎవరన్నా భావజాలం ఉన్నా తెలిస్తే, మా వంతు ఎన్ఆర్ఐలుగా మేము వాళ్ళందరినీ ఫోన్లు చేసి ఏమండి మీరు అందరూ మంచి వాళ్ళు, ఒక వేదిక మీద మీరు రావచ్చు కదా, ఇట్లా అని మేము ఏమన్నా అడిగే ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం సార్. శ్రీకాంత్ మీరు ఒక మాట చెప్పాను, మంచి వాళ్ళు ఉన్నారా అని. ఇవాళ ఒకటే ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇవాళ భారతదేశంలో సమాజం నడుస్తున్నది అంటే చట్టం ద్వారా నడవటం లేదు, చట్టం ఏది ఇంప్లిమెంట్ చేయటం లేదు. చట్టాలన్నీ చుట్టాలే అయినాయి కానీ ఇంప్లిమెంట్ చేయటం లేదు. సమాజంలో ఉండబడే 80% వాళ్ళు ఈ వ్యవస్థను ఇట్లా కాపాడాలనటంతో పోతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈయన ఆయన కొడుకు, ఈయన ఆయన భార్య, ఈయన ఆయన పిల్లలు, ఈ ఇల్లు ఆయనది, ఈ ఆస్తి ఆయనది అని చెప్పి మిగతా సమాజం అంతా గుర్తించింది కనుకనే ఇప్పటికీ ఇంకా ఈ సమాజం నడుస్తుంది. కానీ చట్టాలు ఏమి నడిపిస్తలేదు. అర్థమైంది కదా? హలో శ్రీకాంత్. అర్థమైంది సార్, శ్రీకాంత్. అర్థమైందండి, అర్థమైందండి. అయితే ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వీధిలో 100 ఇండ్లు ఉంటాయి అనుకోండి,
ప్రతి ఇంటికి రెండు మల్లె చెట్లు పెట్టండి. మల్లె చెట్లు పెడితే ఇంటి ఆ మల్లె చెట్లు ఎన్ని పూలున్నా మనం వీధిలో పోతుంటే మనకు మల్లె పూల వాసన రాదు. ఆ చెట్టు కాడి పోతేనే మనకు మల్లె పూల వాసన వస్తుంది. అదే మీరు ఆ 200 ఇళ్ళున్న వీధిలో నడి వీధిలో కొద్దిగా ఒక కొంచెం మనిషి మలం తెచ్చి ఆ మధ్యన వేయండి. మొత్తం వాడ ఆ స్ట్రీట్ మొత్తం ఎంటైర్ స్ట్రీట్ ఏంటంటే వాసనతో లేచిపోతుంటది. ప్రతి చూసుకొని పోతారు కానీ ఆ చెడును తీసేసే ప్రయత్నం చేయరు ఎవరు. అంటే మంచి అనేది ఏంటంటే మనకు దూరం నుంచి కనపడదు, మనం దగ్గరికి పోయినప్పుడే కనపడుతుంది. ఆ దగ్గరికి ఇప్పుడు ఇవాళ నా గురించి మీకు ఎట్లా తెలిసింది, మనకు యాదృచ్ఛికంగా కలిసినాం కనుక తెలిసింది, మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మీరేదో నా గురించి నాలుగు మంచి మాటలు చెప్తా ఉన్నారు, కానీ నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, ఉండండి. ఈ సమాజం నడవదు. ఇవాళ భారత కాంగ్రెస్ భారత రాజ్యాంగం లేకుంటే భారత రాజ్యాంగం ద్వారా రూపొందించిన చట్టాలతో ఇవి నడుస్తలేవు. ఇప్పటికీ సమాజంలో ఏంటంటే మనకు ఈ ఒక సమాజము, ఈ సమాజంలో ఒక కుటుంబము, వ్యవస్థ, వీటన్నిటి మీద ఒక విధమైన అవగాహన ఉండేప్పటికనే ఇప్పటికీ 80% పీపుల్ మోర్ దాన్ 85% పీపుల్ దాన్ని గౌరవించినట్టుగానే ఆచరిస్తుంటేనే ఈ సమాజం నడుస్తున్నది. అందుకోసం మంచి లేదని అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే చెడు ఇప్పుడు బలంగా ఉండొచ్చు. చెడు ఇప్పుడు దాదాపు అన్ని ఏంటంటే ప్రతిదీ ఏమైందంటే సిండికేట్ వ్యవస్థ అన్నది ఒకటి వచ్చింది. చిన్నది ఒక ఊర్లో 4 ఆటోలు పెడితే కూడా వాళ్ళు సిండికేట్ అంటారు. పెట్టి ఎవరు ముందు పోవాలి, ఎవడు వెనక పోవాలి, ఇంతకాల తక్కువ తీసుకోవద్దు, ఇది అది అని తనకు ఎంత అవసరం, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి పోతే ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ప్రాఫిట్ అన్నది ఎవరు చూడరు. అతనే ఇంత కాంట్రాక్టర్ కానీ లేకపోతే ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్ కానీ లేకపోతే వీళ్ళందరూ ప్రతిదీ వాడు ఆఖరికి ఈవెన్ ట్రాక్టర్ కిరాయికి ఇస్తే కూడా ఇప్పుడు ఊర్లలో అవన్నీ సిండికేట్. ఇంతకంటే ధర తక్కువ చేయదు. వాడు 2 రూపాయలు డీజిల్ పెరిగిందంటే వీళ్ళు 50 రూపాయలు పెంచుతారు. ఏమిటి దానికి క్రైటీరియా ఏమిటంటే ఏం లేదు, అంతకంటే ఎక్కువ తక్కువైతే వర్రాడు. ఈ విధంగా ఏంటంటే ఇవాళ సిండికేట్ ఈవెన్ రాజకీయాలు కూడా ఎడుకొచ్చినాయి. రాజకీయాలలో కూడా ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా ఎంత చేసినా బయట తిట్టుకుంటా ఉంటారు, ఒకరి మీద ఒకరు విమర్శలు ఇవన్నీ చేసుకుంటారు. కానీ పంచుకునే కాడికి వచ్చే వరకు ఇద్దరు కలిసే పంచుకుంటున్నారు. పంపకాలు వచ్చే వరకు ఎవరి షేర్ వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రాజకీయాలలో ఎలక్షన్లు వచ్చినాయంటే నీ పార్టీలో ఈ సీట్లు నాకు ఇంట్రెస్ట్, నువ్వు ఇంకా బలమైన క్యాండిడేట్లను పెట్టొద్దు, ఫలాని దగ్గర ఫలానోని పెట్టకూడదని ఏ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు యూత్ పార్టీ వాళ్ళు వీళ్ళంతా ఒక టేక్ చేస్తారు. అంటే ఇట్ ఇస్ ఆల్సో సిండికేట్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆర్గనైజేషన్ చెడు అనే ఆర్గనైజేషన్ ఎంత బలంగా ఉన్నది, ఇది దీన్ని ఇది పోవాలి. ఇది ఇది మనకు సైంటిఫిక్ గా ఒక మాట ఉన్నది కదా, కుళ్ళిన పండులకు వెళ్ళే మంచి విత్తనాలు వస్తాయని. పచ్చికాయలకెళ్ళో లేకపోతే ఇంతకెళ్ళో విత్తనాలు తీస్తే అవి మొలకెత్తాయి. బాగా కుళ్ళిపోయిన పండులకు వెళ్ళే ఇస్తాయి. అట్లే సమాజంలో కూడా మంచి అనేది తప్పకుండా వస్తుంది. అది ఇంకో ఏడాదికి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 5 ఏళ్ళకి వస్తుందా నేను చూస్తానా లేదా తెలియదు. మీరైతే తప్పకుండా చూస్తారు, మీరు జ్ఞాపకం పెట్టుకోరు, వస్తుంది. మంచి వాళ్ళను మొబిలైజ్ చేయాలనే మీకు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఇటు వెళ్తుందంటే మనకి నలుగురు మేధావులు ఇక్కడ కలిసి 4 దిక్కుల నుంచి వచ్చి అక్కడ ఎవరో ప్రభు వచ్చిందని అంటే ఒక సందేశం తీసుకుని అంతే కదా. అవును హలో అవునండి శ్రీకాంత్ వింటున్నా. ఆ విధంగా అంటే మెస్సైల్ వాళ్ళని ఏమంటారు ఇప్పుడు మెసేంజర్స్ ఆర్ మెస్సైల్ ఇక్కడ సెర్చ్ చేయాలనే భావం రావటం గొప్పది. ఆ విధంగా ఉన్నారు సమాజంలో లేరు అని అంటలేను. మనం లేరు, నేను ఒక్కనే ఉన్నా అని అనుకుంటే అది ఆశాస్పదం. అన్ని రంగాలలో ప్రజాప్రతినిధులలో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ మీకు ఇప్పటికీ 185 మంది 85 మంది పెన్నే ఒక మంచి జీవితం కావాలని ఆలోచనలో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఎక్కడ ఒక వాళ్ళకు ఒక మార్గం కనపడుతుంది. హలో అండి, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. హలో హలో స్పీకర్. యా థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు.
థ్యాంక్స్ అండి, వెల్కమ్. చాలా బాగా చెప్పారు సార్. సమాజం ఇంకా కొత్త గొప్ప ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం సమాజంలో ఉన్న మంచి వాళ్ళ వల్లనే జరుగుతుంది అని చెప్పేసి. సో ఐ థింక్ శ్రీకాంత్, దేర్ ఇస్ స్టిల్ హోప్ అండ్ హోప్ఫుల్లీ దాట్ హోప్ క్యాన్ టేక్ అస్ ఈవెన్ ఫర్దర్. సార్, మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు 1970లో కంటెస్ట్ చేశారు అన్నారు కదా, ఫస్ట్ టైం 1978లో. అప్పుడు మీరు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎంతవరకు ఉండేది సార్? అది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ఉండిందా అప్పటి కాలంలో కూడా? లేదంటారు ఓట్ బ్యాంక్ అన్నది ఏమి లేకుండే. అప్పుడు ఓట్ బ్యాంక్ అంటే ఇప్పట్లేక ఈ ఇప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఓట్ బ్యాంక్ అన్నది ఏమి లేదు. అప్పుడు ఏమంటే మన మన యొక్క విధానాలను చూసి అరే పలానా పలానా ఆయన మంచి చేస్తున్నాడు, అతను మంచివాడు, అతనికి ఓట్లు వేయాలి అనే దూరంలో వస్తున్న వాళ్ళ కానీ ఇవి లేదు. మీకు ఒకసారి రాజీవ్ గాంధీ ఏఐసీసీ సెక్రటరీ అయినాక ఆయన ఒకసారి ఒకటి ఓ ప్రొఫార్మర్ పంపిండు ప్రతి ఎమ్మెల్యే. అప్పటికి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేను. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే మీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఓటర్లు ఎంతమంది, అలా బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది అని ఇట్లా ఒక చార్ట్ తయారు చేసి పంపించింది ఆయన కంప్యూటర్ ఫీడింగ్ కోసం అండి. అని ఈ చేసి దీంట్లో మీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అని రాసి ఒక కాలం పెట్టిండు. పెడితే నేను అండి, నేను రాసిన నేను మిగతా అన్ని లెక్క రాసిన ఇంతమంది ఓసీలు ఉంటారు కదా, బీసీలు, ఎస్సీలు, ఎస్సీ, ఇలా నీకు ఎవరు సపోర్ట్ చేస్తారంటే నాకు ఎవరు చేయడం రాసి ఎవరు చేయరు అని రాసి. ఇప్పుడు బాగారెడ్డి గారు మా పంచాయతీ మంత్రి ఉండే, నాకు ఆయన దాదాపు పెద్ద మనిషి లెక్క ఉండేది, గురువు లెక్క ఉండేది. ఆయన ఏ నర్సం అడిగి ఇట్లా రాసినామంటే మరి నాకు ఎవరు వేసి అందరు వేస్తారు, లేకుంటే ఏరు నాకు ఏ ఫలాని గుణపూడ వేస్తాడని నేను ఎట్లా చెప్పాలని నేను కంప్యూటర్ ఫీడ్ అయితే అంటుంది. అంటే అది వాస్తవం అన్నాను. నాకు అన్ని కులాలు లేస్తారు, అన్ని మతాలు లేస్తారు. నాకు ముస్లింలు ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు, హిందువులు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఈవెన్ మొదటిసారి నేను కాంటెస్ట్ చేసినప్పుడు నాకు కొండా లక్ష్మణ్ బాబుకి నాకు అపోనెంట్, ఆయన జనతా పార్టీ నుంచి, నేను కాంగ్రెస్ నుంచి. మా మా ఏరియాలో ఏంటంటే భువనగిరి కాన్స్టిట్యున్సీ లో పద్మశాలి చాలా ఎక్కువ ఉన్నారు. తర్వాత పోతంపల్లి ఇవన్నీ మా దాంట్లోనే ఉంటాయి. ఓటర్లుగా సంఖ్యలో ఎక్కువనే ఉన్నారు, ఆర్థికంగా ఎక్కువనే ఉన్నారు, సమాజాన్ని బలపరిచి శాసించే స్థితిలో ఉన్న వాళ్ళు. ఉన్నప్పటికి కూడా నాకేంటంటే నేను ఆయన మీద కాంటెస్ట్ చేస్తే కూడా 37,000 మెజార్టీ తోటి నేను గెలవటం జరిగింది. అంటే ఏమిటి, నాకు ఏ కులస్తులు సపోర్ట్ చేశాను, నాకు రెడ్డి మాత్రమే చేశాను, ఒక రెడ్డి చేస్తేనే గెలుస్తాను మా దగ్గర. దట్ ఈజ్ వై. అంటే అప్పుడు ఆ రోజుల్లో కులం ఈ ఓట్ బ్యాంక్ అంటే ఈ విధంగా లేకుండా మనిషి యొక్క మంచి చెడ. ఒకవేళ ఒక నాయకుడు దుర్మార్గం చేసిండు, లేకపోతే ఒక మనిషికి అన్యాయం చేసిండు అనుకుంటే అతన్ని వ్యతిరేకించడానికి సమాజం అంతా సిద్ధమయ్యేయలేదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రజలు కూడా డిస్గస్ట్ అయ్యారు, వాళ్ళని ఏం అనడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు ఓ మొదలు ఏంటంటే ఊళ్ళో పెద్దమనిషి చెప్పినట్టు, కుల పెద్దమనిషి చెప్పినట్టు చేసేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు. తర్వాత మీకు 70 ఆ ప్రాంతం, 60 ఆ ప్రాంతం వచ్చినాక పెద్ద మనుషులు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినారు. అయితే తర్వాత 78 లో కూడా పెద్ద మనుషులు అందరూ జనతా పార్టీలో పోతే వీళ్ళందరూ ఇందిరా కాంగ్రెస్ దిక్కొచ్చారు. వచ్చినా కానీ వెనక సిరి ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇదే అప్పటి వరకు జనతా పార్టీలు ఉన్నోళ్ళు, రెడ్డి కాంగ్రెస్ ఉన్నోళ్ళు అందరూ మళ్ళా ఇంట్లోకే వచ్చారు. అదేమో వీళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేసినా వీళ్ళ పెత్తనమే, ఇట్లా వేసినా వీళ్ళ పెత్తనం అలా మన సంగతి ఏంది, మనం వ్యతిరేకమే చేయాలి ఎందుకు ఇది ఎందుకు అనే ఒక నిరాసక్తిలో ఇలా జనం ఉన్నారు. ఆ పరిస్థితిలో ఆ నిరాసక్తను పోడగొట్టి ప్రజలను కార్యోన్ముఖం చేసే కార్యక్రమం తీసుకునే పార్టీలు కావాలి. ఆ డైమండ్ షర్మలు కానీ అతి త్వరలో ఆ విధమైన దిక్కు మీ గోటలకు ఈ యువకులందరికీ ఈ ఆలోచన వచ్చిందంటే చాలా గొప్ప విషయం. రేపు సమాజానికి మీరే దిశాదర్శనం కావచ్చు. అయ్యేటప్పుడు తప్పకుండా ఏంటంటే ఈ మార్పు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. మీరు చర్చ నాతో పెట్టగలుగుతున్నారంటేనే ఇచ్చే ఫస్ట్ స్టార్టింగ్ అనుకోవచ్చు. లేకపోతే ఇది మంచి విత్తనాలు వచ్చేటందుకు ఇది ఒక
కార్యక్రమం సార్. ఇంకొక విషయం, అప్పటి కాలంలో ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉండేది సార్? ఇప్పుడు మనం చూస్తున్నాము ఓటింగ్ ఎలక్షన్స్ టైంలో అసలు 30% ఓటింగ్ వస్తే ఇంకా అది చాలా గొప్ప అన్నట్టు అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఆ కాలంలో ఎలా ఉండేది సార్? ఆ కాలంలో దాదాపు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వేసేదండి. ఎవరన్నా ఊరు ఇప్పుడేమో ఊరు బయట నుంచి వచ్చి ఓట్లేసుకునే పరిస్థితి వచ్చింది, కానీ అప్పుడు ఊర్లో నివాసం ఉండే వాళ్ళందరూ దాదాపుగా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఓట్లేసేది. కాకపోతే మన దగ్గర ఏంటంటే అప్పుడు ఈ మన దగ్గర అప్పుడైనా ఇప్పుడైనా ఓటరే ఓటేస్తాడు, కానీ ఓటు ఎక్కువ పర్సంటేజ్ ఏం రావటం లేదు. అప్పుడు కూడా అంతే పర్సంటేజ్ అయింది. ఇప్పుడు నేను కాంటెస్ట్ చేసినప్పుడు 78 లో కూడా నాకు అంతకుముందు ఈవెన్ 67 ఎలక్షన్స్ కూడా నేను కొంతవరకు చూసిన, కానీ అప్పుడు కూడా మంచి పర్సంటేజ్ ఉండేది. ఎప్పుడు 60-70% మా దగ్గర పోల్ అయ్యేది. ఇప్పుడేం పెద్దగా పెరిగింది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఎస్పెషల్లీ రాయలసీమ ఇక్కడక్కడ ఏంటంటే ఓటర్లు ఓటేసేది కాదు కదా, వాళ్ళు గుర్తు చేసుకున్నది ఈ ఊరు ఓట్లని నాయంటే నాయనే నేను ఎప్పుడు గుర్తు చేసుకోవాలంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. కానీ ఓటర్లు ఓటేస్తే మాత్రం ఇప్పుడు మామూలుగా ఇదివరకంటే మాకు ఇప్పుడు జనాభా పెరిగింది కనుక కొద్దిగా ఓట్లు పెరిగింది. పర్సంటేజ్ అంతే ఉంది. అప్పుడు కూడా 60-70% ఓట్లు వచ్చేది. ఓట్ కార్డు ఎవరు ఓట్ వేయకపోతే అప్పుడే ఇంకా నాకు ఫీలింగ్ అనిపడేది, నేను చచ్చిపోయినట్టే కదా నా ఓట్ వేయకపోతే అనే ఫీలింగ్ అప్పుడు ఉండే ఏజ్డ్ పీపుల్ లో కూడా ఉండేది. ఇది నాకు నేను వేయాలి, వేయకపోతే నేను ఊర్లో లేనట్టే కదా, నేను బతికి లేనట్టే కదా అనే భావం ఉండేది. ఇప్పుడు అంత పట్టుదల లేదు, కానీ ఇప్పటికైనా వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రజల తప్పేం లేదు. ఇంకా ఇప్పుడు ఏమంటే వచ్చే కాంటెస్ట్ చేసే నాయకులే నేను ఇంత డబ్బు పట్టుకొని వచ్చిన మీకు ఏం కావాలో తీసుకోపోవాలి నేను ఇంత ఖర్చు పెడతా అంత ఖర్చు పెడతా అంటే అనే దూరంలో మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. పార్టీలు కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి. సార్ మీరు ఇందాక చెప్పారు, మీరు ఇప్పుడు యాక్టివ్ గా పాలిటిక్స్ లో లేకపోయినా ఎలాంటి ఇష్యూస్ కి అయినా మీరు స్పందిస్తున్నారని చెప్పి, మీ వంతు మీరు చర్చలు కానివ్వండి లేకపోతే మీ వంతు మీరు అజిటేషన్స్ కానివ్వండి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, దాని గురించి ఇంకొంచెం వివరించగలుగుతారా? అంటే మీరు ఎలాంటి ఇష్యూస్ ని టేకప్ చేస్తున్నారు, తర్వాత మీరు అక్కడ ఉన్న భువనగిరిలో కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న జనాల్ని మీలో అంటే మనం కూడా దీంట్లో పాలు పంచుకోవాలన్న మెసేజ్ ని వాళ్ళకి అందించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? వీలైనంత వరకు ప్రయత్నం చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరూ కూడా చిట్టుబాటు పోయి అవుట్ గెయిన్ పవర్ అనే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు. నేను చెప్పింది ఎవరు వ్యతిరేకించరు, నిజంగా అన్నా నువ్వు చెప్పింది చాలా బాగుంది, నువ్వు చెప్పేదంతా అంతేగాని అది ఇప్పుడు నడుస్తుంది అది ప్రత్యేకాల మాట అనే మాట మాట్లాడతారు. అయినప్పటికీ ఇప్పటికైనా సరే నేను పోయేప్పుడన్నా ఎక్కడ మీటింగ్ పెట్టినా చాలా మంది వస్తారు మాట్లాడతారు వింటారు. ఎస్పెషల్లీ నేను ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి కానీ తర్వాత అంటే దాంట్లో ఏంటంటే మన ఈ ప్రాంతానికి నీళ్లు కావాలి ఎట్లా కావాలి, నీళ్లు ఎట్లా వస్తాయి, గోదావరి వాటర్ ఎట్లా తీసుకురావాలి, కృష్ణా వాటర్ ఎట్లా తేవాలి, వీటన్నిటి మీద చేస్తా ఉంటాం. తర్వాత పవర్ హైక్ మీద, పవర్ ప్రైవేటైజేషన్ మీద చాలా పోరాటం చేసినాం. దాంట్లో ప్రజలంతా బాగా స్పందించారు, వాళ్ళు కూడా బాగా చేసాము. నేను చాలా వాటి మీద చాలా వరకు కరపత్రాలు ఇవి అవి చాలా రాసినాం. ఇప్పుడు ఇవాళ పవర్ ప్రాబ్లం ఎంత వచ్చింది, దేని కారణం ఏమిటంటే ప్రైవేటైజేషన్ వల్లనే ఇంత దుస్థితి ఏర్పడ్డది. అసలు నేను ఇప్పటికీ అప్పుడున్న వాళ్ళు కొంతమంది అంటా ఉంటారు, అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుంది కదా, ఎప్పుడున్నా గంటది. ఇంకోటి ఏంటంటే రైట్ రాంగ్ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ జవహర్లాల్ నెహ్రూ యొక్క మిక్స్డ్ ఎకానమీ ఏంటంటే ఈ దేశానికి చాలా అవసరం. ఆయన ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నంతసేపు మార్కెట్ కంట్రోల్లో ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసినాక మార్కెట్ ఏది కంట్రోల్లో ఉండదు.
ఇప్పుడు మొన్నటి దాకా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండే, సిసిఐ వాళ్ళ యూనిట్స్ ఉండే, మన దగ్గరంటే తాండూరులో ఉండే, అటు ఆదిలాబాద్ ఉండే, ఇక్కడ అతడు కడపలో ఇరవై గుంటలు ఉండే, చాలా ఉండే. ఇవన్నిటిని అందేశారు. అందేసినాక అసలు అది ఉన్నప్పుడే అది 60 రూపాయలు 70 రూపాయలకు సంఖ్య, 70-80 రూపాయల సంఖ్య అమ్ముతున్నట్టే. ఒక సిమెంట్ బస్తా ఖరీదు చేయడం, తయారు చేయడానికి అయ్యే ఖర్చు అని దొరికే నాకు సురేష్ సురేష్ కదా చెప్పండి. ఇప్పుడు ఒక సిమెంట్ బస్తా నిజంగా మన దగ్గర అంటే ఇవాళ రేట్లు కనుక చూసుకుంటే బహుశా మాక్సిమం 10 రూపీస్ 11 రూపీస్ అవుతుంది ఒక సిమెంట్ బస్తా బ్యాగ్ తయారు సిమెంట్ తయారు చేయడానికి. దాని మీద స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఇవన్నీ పెట్టుకొని ఆయన ఏంటంటే ఆ ఒక్క రాయినే తన తనే తెచ్చినా గానీ అది నాపరాయి ఎక్కడ తేవాల్సింది, షాబాద్ రాయి తేవాల్సింది. షాబాద్ రాయిని తెచ్చి పొడి చేసిన ఎంతకంటే ఏమి లేదన్నారు. ఆ చెత్తుడు ఏంటంటే ముగ్గురు కాంట్రాక్టర్లు మారినట్టు ఇది అన్నట్టు ఇది అది అంత గురించి ఇటు చూసి అటు చూసి దాన్ని 60 రూపాయలు 70 రూపాయలు చేసేది. అంత ఆయన ప్రొడక్షన్ కాస్త 60 రూపాయలు చూపించి 80 రూపాయలు 90 రూపాయలకు అందేది. ఇప్పుడు ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని అన్ని ప్రైవేటైజేషన్ అయినాక వాళ్ళ టోటల్ గా ఏంటంటే 220 ఇప్పుడు 270 280 అమ్ముతుంది సిమెంట్ బస్తా మన దగ్గర. దాని మీద ఏం కంట్రోల్ ఏముంది. ఈవెన్ పాకిస్తాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిస్తే కూడా ఇవాళకి ఏంటంటే అది 150 రూపాయలకు వస్తుంది సంచి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ ట్యాక్స్ ఇవన్నీ పే చేస్తే 150 కూడా రాదు. మన దగ్గర 280 ఇప్పుడు మొన్న ఎవరో అంటూ 290 అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ లో లేకపోవడం వల్ల ఇదంతా పబ్లిక్ సెక్టార్ ప్రొడక్షన్ లేకపోతే. మీకు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రతి అగ్రికల్చర్ గోడౌన్ లో మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ గోడౌన్లలో ఈ ఎరువులు నిల్వ ఉంచేది, ఎరువులు స్టాక్ ఉంచేవాళ్ళు. ఎరువులు మన ఏది యూరియా గానీ ఇవన్నీ ఫెర్టిలైజర్స్ అన్ని ఉంచేవాళ్ళు. ఉంచితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక ఒకసారి 2004 అనుకుంటారు అయినాక ఏంటంటే ఇటువనే ఎవరో ఉండి ఎరువులు తప్పుకోలేవు అది అంటే మరి మన గోడౌన్లలో ఉన్నాయి కదా అన్ని అమ్మేయి అనేది. ఈయన అందేస్తే రైతు ఎప్పుడు కొంటాడు బాబు. రైతు తన రేపు పొలంలో రేపు పంటకి వేయాలని అనుకుంటే ఇవాళ ఎక్కడో డబ్బులు తీసుకుపోయి ఇవాళ మంచి కోసం అనుకో మొదలైతే తెచ్చి పెట్టుకోలేడు కదా రైతు. అతను ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవాళ రేపు చల్లాలి ఇంకో 3 రోజులకు చల్లాలంటే అప్పుడు ఎరువు కోసం పోతుంది. కానీ మొదలు గోడౌన్లకి తీసిన అన్ని షావుకాలు తీసేస్తున్నారు. షావుకాలు తీసేసుకొని వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో వెతుకుతారు. మళ్ళా నీకు గోడౌన్లో స్టాక్ రావాలంటే అక్కడ ప్రొడక్షన్ కావాలి, తర్వాత అక్కడి నుంచి రైల్వే వ్యాగన్లకు కావాలి, వ్యాగన్ల నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ కావాలి, మళ్ళీ ఇక్కడ గోడౌన్లకు కావాలి. అంటే ఇట్ విల్ టేక్ మినిమం 2 మంత్స్ టైం మళ్ళా గోడౌన్లకు ఎరువులకు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పబ్లిక్ సెక్టర్ అప్పుడు ఒక్కసారి 200-200 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అన్నారు జనాలంతా. ఏంటంటే జస్ట్ గవర్నమెంట్ గోడౌన్లలో లేవు కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన ధర కొంటారు. రైతు ఏంటంటే అప్పుడు వాళ్ళ అవసరం రేపు రాలకపోతే నాకు పంట రాదేమో అని వాడు ఎంత అంటే అసలు ఇచ్చి తీసుకోకపోతారు. ఎందుకు చెప్తున్నా అంటే పబ్లిక్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలిసి ఉండాలని చెప్తా ఉన్నా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, మన దగ్గర ఐడిపిఎల్ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీ అని పబ్లిక్ సెక్టర్ ఉండేది. భారతదేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అది ఉన్నంతసేపు నేను ఎప్పుడో 91లను 92లను ఎప్పుడో నాకు బీపీ మొదలు లో బీపీ అంటే ఒక టాబ్లెట్ వాడుతున్నారు. ఏ టాబ్లెట్ ఏమి వాడుతున్నాయంటే కాదు సార్ నువ్వు అప్పటికి నేను సిగరెట్ తాగేవాడిని, బర్క్లీ సిగరెట్ తాగేది. సిగరెట్ తాగుతా ఒక్క సిగరెట్ పైసరాన్నా నువ్వు తాగా నువ్వు ఒక్కొక్క రోజు ఒక్క టాబ్లెట్ వేసుకోవాలి. ఆ డాక్టర్ నాకు చాలా దగ్గర వాడు ఉండే అతను బతిలాడు. అప్పుడు వేసుకునేది అప్పుడు 12 పైసలు 13 పైసలు ఉండేది గోధి ఏరియా. ఇప్పుడు అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంతకుముందు ఎప్పుడు కూడా పెరగలేదు. అంతకుముందు 20-30 ఏళ్లలో కూడా ఎప్పుడు పెరగలేదు. ఎప్పుడైతే ఐడిపిఎల్ నిర్వీర్యం చేసిందో ఐడిపిఎల్ మొత్తం జావగొట్టిందో ఒక్కసారి ఇప్పుడు నాకు ఆ ఒక్క టాబ్లెట్ ఇప్పుడు ఏంటంటే 2.5-3 రూపాయలకు వచ్చింది. మీరు ఇమాజిన్ చేయండి. అంటే ఇప్పుడు ఏంటి పబ్లిక్ సెక్టార్ లో ప్రొడక్షన్ లేదు కనుక ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తా ఉన్నారు. రైట్ రైట్ సో ప్రాబ్లమ్ ప్రైవేట్ సెక్టార్ ను ఎంకరేజ్ చేయాలి.
పబ్లిక్ సెక్టార్ కూడా ఉండాలి, ప్రైవేట్ సెక్టార్ ఉండాలి, పబ్లిక్ సెక్టార్ ఉండాలి, అప్పుడు కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. పాలసీ రైట్ రైట్. సో అదే విషయం అడుగుదాం అనుకున్నాను. ప్రైవేట్ సెక్టర్ లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే సరైన రెగ్యులేషన్ లేదు వాటిల్లో, సరైన వాళ్ళకి కంట్రోల్స్ చెక్స్ లేకపోవడం వల్ల వాళ్ళు సార్ట్ ఆఫ్ డామినేట్ చేస్తున్నారు మార్కెట్ ని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ పెట్టుకోవడం. అలా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థ కంటే దానికి ఒక సోషల్ కాన్సెప్ట్ ఉంటుంది, రైట్, దానికి సమాజ సేవ చేయాలనే భావం ఉంటుంది తప్ప ప్రాఫిటే మోటివ్ కాదు కదా. ప్రైవేట్ అనేది ప్రాఫిటే మోటివ్. ప్రైవేట్ అనేది ప్రాఫిట్ మోటివ్ అయినప్పుడు ఈ కెనాట్ సాటిస్ఫై విత్ 10% ఆర్ 20% ఆర్ 30% ఆర్ 100%. ఇప్పుడు 100% వచ్చినా ఇంకో 50% వస్తే బాగుంటది అని అనుకుంటాడు అతను, రైట్ కదా. రైట్ రైట్ రైట్. సార్ ఒక కాలర్ ఉంది సార్, సింధు అని, లాస్ ఏంజలస్ నుంచి. ఎవరండి? సింధు అండి. సింధు, సింధు గారు మీరు లైన్ లో ఉన్నారా? నేను లైన్ లో ఉన్నానండి. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ వింటుంటే నాకు మా తాతగారు గుర్తొచ్చారండి. మా తాతగారు కూడా మా ఊళ్ళో 70s, late 70s అండ్ ఎన్టీఆర్ రాకముందు అనమాట, అప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు ఆయన వాళ్ళు, ఆయన పేరు హాల్వీ సత్యనారాయణ గారు అని, హాల్వీ సత్యనారాయణ గారు ఆయన పేరు. హాల్వీ సత్యనారాయణ, మాతో పాటు ఉండేమ్మా అనంతపురం. అవునా? అవును, కర్నూలు ఆదోని అని అక్కడ. మా నాన్నగారి నాన్నగారు ఆయన ఆయన అనమాట. ఆయన కూడా ఇప్పటికి కొంతమంది అనుకుంటూ ఉంటారు అనమాట మా ఆయన వాళ్ళు, ఆయన ఏమి పెద్ద సంపాదించుకోలేకపోయాడు, ఏవో ఉన్నదంతా అందరికి ఇచ్చేసాడిపోయాడు అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన చూసి మాత్రం మేము చాలా గర్వపడుతూ ఉంటాం మా ఇంట్లో వాళ్ళందరం. సో అప్పట్లో నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అప్పట్లో మరి ఇలాంటి వాళ్ళకి ఓటేసిన జనాలు ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు రాజకీయాలన్నీ మారిపోయాయి, డబ్బు వచ్చింది, అంతా ఓకే ఒప్పుకున్నా, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మీడియా రీచ్ ఎక్కువ ఉంది, అయినా కూడా జనాలు డబ్బు ఇచ్చిన వాడికే ఓటేస్తున్నాడు ఎందుకని, అంటే వాళ్ళ దాంట్లో కూడా నిజాయితీ లేదనే కదా, జనాల్లో కూడా నిజాయితీ పోయింది అంటే ఏం మార్పు వచ్చింది అంటారు ప్రజల్లో? ప్రజలేమంటే మార్పు కోసం నిరంతరం వాళ్ళు కృషి చేశారు. అప్పుడు ఆ రోజుల్లో పార్టీలు కూడా ఏంటంటే మంచివాడు, మంచి పేరున్నవాడు, అతనికి ఓటు సీటు ఇవ్వాలి, ఇస్తే బాగుంటది అనేది ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు సీటు ఇచ్చేటప్పుడే నీ దగ్గర ఎంత ఉందని అడిగే పరిస్థితికి వచ్చారు దురదృష్టవశాత్తు. అందుకోసం ఇప్పుడు ఇవాళ ప్రజలేందంటే, ప్రజలు నీకు నేను మొదలు చెప్పినప్పుడు మీరు ఇన్నరో లేదు, ప్రజలు మొదలు 70 వరకు ఏంటంటే పెద్ద మనుషులు చెప్పినట్టు వేసారు ఓట్లు. ఊరి గ్రామ పెద్ద మనుషులు కావచ్చు, కుల పెద్ద మనుషులు చెప్పినట్టు ఓట్లు వేసేది. ఆ తర్వాత 70 నుంచి 80 వరకు ఏంటంటే పూర్తిగా వ్యతిరేకం చేశారు. మీకు ఆ వచ్చిన 72 ఎలక్షన్లో కానీ, తర్వాత 78లో జనతా పార్టీ అప్పుడు కానీ వాళ్ళు పెద్ద మనుషులు చెప్పినని వ్యతిరేకంగా చేశారు. గ్రామాలలో ఉండే పెద్ద మనుషులు అంతా జనతా పార్టీలో ఇళ్ళలో వాళ్ళలో వెళ్ళిపోయారు. అప్పటికీ దేశంలో ఎన్ని పార్టీలు లేవు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిపోయారు. పోయినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. కానీ వితిన్ షార్ట్ పీరియడ్, వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ లోపలనే జనతా పార్టీ నుంచి గెలిచిన 60 మంది ఎమ్మెల్యేలు, రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన 30 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళంటే సరే వాళ్ళు, వీళ్ళందరూ 90 మంది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. అది వరకు ఓటరు అప్పుడు సహజంగా ఏంటంటే బిత్తరపోయినారే, ఏమిరా నేను మొన్న వీళ్ళకి వ్యతిరేకంగానే ఓట్లేసి వీళ్ళు ఎటు పోయేది, ఎటుపోయినా వీళ్ళ తెత్తనమేనా అనే ఫీలింగ్ తోటి అతను ఒక విధమైన నిరాసక్తిలో ఉన్నాడు. అంటే ఒక నిరాశ నిస్పృహతోటి ఉన్నాడు. కరెక్ట్ వే అతనికి కనపడతలేదు. కనపడే విధానం త్వరలోనే వస్తుండొచ్చు. అది మేబీ టేక్ ఇంకొక, నేను చూడకపోవచ్చు, ఇంకా 4 ఏళ్ళు కావచ్చు 5 ఏళ్ళు కావచ్చు, కానీ మీరు తప్పకుండా చూసుకొస్తారు, మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఆ మంచి దినాలు వస్తాయి, అది రావాలి, అప్పుడే ఈ సమాజం ముందుకు నడుస్తుంది
అదే నమస్తే అంతే అండి థ్యాంక్స్ అండి హలో థ్యాంక్ యూ సింధు గారు ఓకే అమ్మా ఓకే సార్ మీరు మాతో చర్చించినందుకు మా షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా మంచి విషయాలు చెప్పారు అట్ ద సేమ్ టైమ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉన్న రాజకీయాలు కానివ్వండి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఉన్న డిఫరెంట్ ఇష్యూస్ కానివ్వండి ఐ థింక్ మీరు చెప్పిన మాట చాలా ఐ థింక్ కరెక్ట్ మంచి వాళ్ళు ఉండడం వల్లే కొత్త గొప్ప మంచితనం ఉందని సో ఆ హోప్తో హోప్ఫుల్లీ రానున్న కాలంలో ఇంకా మంచి జరుగుతుందని నమ్ముతూ once again thank you very much sir for coming on to the show thank you మీకు కూడా ధన్యవాదాలండి కనీసం ఇప్పుడు మీ పోటీలు యువకులంతా ఇట్లా ముందుకు రావడం సంతోషంగా ఉన్నది నేను హోప్ చేస్తున్నా అతి త్వరలో అంటే మేబీ నేను చూడకపోవచ్చు కానీ మీరు తప్పకుండా మీరు ఆశించిన సమాజాన్ని చూడగలుగుతారు అని విశ్వసిస్తూ ఈ టైం తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ Mr. Narasimha Reddy coming live from Bhuvanagiri and we thank you everyone for tuning in to today's show. We'll be back again tomorrow the same time. We have a very interesting show lined up where we are going to talk to an individual named Tinku who because of gross negligence when as a kid he had suffered mental and physical disabilities so we'll talk to Tinku and that will be followed by a neurosurgeon to opine on specifically on Tinku's case and also going forward in general how to avoid these kind of situations. So